ప్లాస్టిక్ ఐటమ్ కన్నా కూడా ఐరన్ అయితే కొంచెం లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది. అండ్ ఏం తీసుకున్నాము, ప్రైస్ ఎంత, అన్ని డీటెయిల్స్ అనేవి వీడియోలో చూసేద్దాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈరోజు అయితే వీడియోలో యాక్చువల్లీ అమెజాన్లోంచి ఒక ఐటమ్ తెప్పించాం అనమాట, వార్డ్రోబు. సో దానికి ఫుల్ రివ్యూ అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో అదేంటంటే మొత్తం డ్యామేజే వచ్చిందనమాట. నాకు తీసుకునేటప్పుడే మాకు ఆ ఐటమ్ బాక్స్ అనేది మొత్తంగా డ్యామేజ్ అయ్యి వచ్చేసింది. అండ్ లోపల ఐటమ్స్ కూడా చాలా డ్యామేజ్ అయ్యాయి, ప్లాస్టిక్ కదా. సో కొంచెం ట్రాన్స్పోర్ట్లో అడిగిడైనా కూడా డ్యామేజ్ అయిపోతాయి కదా. సో అది ఇప్పుడే ఇలా డ్యామేజ్ అయింది అంటే మళ్ళీ అది మనకు అంత లైఫ్ అయితే ఇవ్వదు అండ్ త్వరగానే డ్యామేజ్ అయిపోతుంది అని చెప్పేసి, సరే ఇంకొక ఐటమ్ తీసుకుందాము అని చెప్పేసి, మాకు దగ్గరలో శరవణ స్టోర్స్ ఉంటుందని చెప్పాను కదా. సో శరవణ స్టోర్స్కి వెళ్దాము అని చెప్పేసి బయటకు వెళ్దామనమాట. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడైతే అది కొందాము. లైక్ ఏదైనా ఒకటి స్టోరేజ్కి ఫ్యాబ్రిక్స్ పెట్టడానికి షెల్ఫ్స్లో పెడుతుంటే లైక్ డస్ట్ పడుతుందేమో అని చెప్పేసి, ఎక్కడైనా పెట్టడానికి లోపల పెట్టడానికి, సో ఏదైనా ప్లాస్టిక్ది బొటిక్లో పెట్టుకోవడానికి తీసుకుందాము అని చెప్పేసి బయటకు వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక ఏం కొన్నాము ఏంటి అని చెప్పేసి మనం వీడియో కంటిన్యూ అయిపోతుంది, చూసేద్దాం. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే వీలు కానీ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్ళాం, ఏం కొన్నాము అని చెప్పేసి ఫుల్ వీడియో చూసేద్దాం. సో శరవణకి వెళ్తుంటే యాక్చువల్లీ శరవణ స్టోర్స్ మాకు కొంచెం లాంగ్లో ఉంటుందన్నమాట, లైక్ 6 to 7 kilometers ఉంటుంది. సో ఇలా జస్ట్ మా హౌస్ నుంచి బయటకు వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళగానే అలా టర్నింగ్లో సైడ్కి రైట్ సైడ్ యాక్చువల్లీ ఎప్పుడు చూడలేదు మేము అసలు ఇది ఒక షాప్ ఉంది అని చెప్పేసి. జస్ట్ ఊరికే బయట ఇలా బీరువా కొత్తగా న్యూ స్టాక్ అంట జస్ట్ ఇలా వచ్చిందంటే అక్కడ పెట్టాడంతే, అది చూడడానికి కలర్ బాగుంది అని చెప్పేసి సరే ఊరికే ఎంక్వైరీ చేద్దాము అని చెప్పేసి వెళ్ళామన్నమాట. చూడడానికి చాలా స్టాండర్డ్ క్వాలిటీ అయితే బాగానే కనిపించింది అండ్ కలర్ కూడా బాగుంది, డీసెంట్గా ఉంది కదా అని చెప్పేసి సరే చూద్దాము అని చెప్పేసి ఎంక్వైరీ పర్పస్ వెళ్ళామంతే. సో చూసేసి నెక్స్ట్ మనం శరవణలో వెళ్ళి కొనుక్కుందాము, ఇక్కడైతే ఎంక్వైరీ చేద్దాము అని చెప్పేసి చూసామన్నమాట. సో ప్రైస్ కూడా 5500 ఉంది. సో రీజనబుల్లీ అనిపించింది ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ లోపల షెల్ఫ్స్ కూడా బాగున్నాయి. సో ఇలాంటి ఐరన్ ఐటెం బయట షోరూంలో అయితే ఈజీగా 6500-7000 అలా ఉంటుందంట. సో ఇక్కడైతే 5500 అండ్ అప్పుడే వచ్చిన కొత్త స్టాక్ అనమాట. పక్కన చూసారు కదా వేరే ఐటమ్స్, సో అవైతే కొంచెం ఓల్డ్ మోడల్ అలా అయిపోయాయి అనమాట. బట్ ఇదైతే న్యూది, జస్ట్ అలా పెట్టారు, మేము వెళ్ళాము అలా కనిపించింది అనమాట రోడ్ మీద. సో కనిపించగానే సరే ఎంక్వైరీ కోసం వెళ్ళాము, తీసేసుకున్నాం అనమాట. సో ఇది టోటల్గా 5500 పడింది. సో వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, లైక్ ట్రాలీ రావడానికి టైం పడుతుంది అని చెప్పేసి అన్నాడనమాట. సో ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కలిపి 5500 తీసుకున్నాడు మాకు. సో ట్రాలీ రావడానికి టైం పడుతుంది అంటే మన ఆరుష్ గారు పక్కన బెడ్ మీద ఇలా కూర్చొని హ్యాపీగా చెట్టు ఉంది అండ్ వెదర్ కూడా చాలా బాగుందనమాట. సో ఇంటికి వెళ్ళడం ఎందుకు, వెదర్ కూడా బాగానే ఉంది కదా అండ్ ఎవరు పబ్లిక్ కూడా లేరు, కోవిడ్ టైం అయినా కూడా పబ్లిక్ అయితే ఎవరు లేరు కదా అని చెప్పేసి. సో ఇలా బయట అక్కడే కూర్చున్నాము, కూర్చొని ఆరుష్ అప్పుడే పడుకొని లేచాడనమాట. సో ఇలా బిస్కెట్ తినేసి ఆ తర్వాత లోపల కొన్ని టచ్అప్స్ ఉన్నాయి, సో అవన్నీ కూడా చేసేసి కొంచెం గ్లాస్ ఫిట్టింగ్ అవన్నీ చేసే ఉన్నాయన్నమాట లోపల. సో అవన్నీ కూడా ఆయన చేసేస్తుంటే మన ఆరుష్ గారు దగ్గరుండి చూసుకొని ఆ తర్వాత ట్రాలీలోకి ఎక్కిచ్చేసాడనమాట. సో ఆరుష్ మొత్తం దగ్గరుండి చూసుకున్నాడనమాట. సో ఇలా ఆరుష్ దగ్గరుండి చూసుకొని పైనకి ఎక్కిచ్చేసి ఇంటికి కూడా తీసుకొచ్చి ఇంటికి వచ్చాక ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా దగ్గరుండి చూసుకుంటున్నాడు ఆరుష్. అప్పుడే పెద్దోడు అయిపోయాడు. ఆరుష్ చూడు, ఎక్కడికి అక్కడ ఎక్కి పడుకుంటావా? జే జేది పైన దీనికి కూడా లాక్ ఉందా? దానికి కూడా 2. ఎక్కడ ఉంది లాక్? ఇక్కడ ఇక్కడ లాక్ ఉంది, దీనికి కూడా లాక్ ఉంది. దీనికి లాక్ ఉంది, ఇక్కడ లాక్ ఉంది. డాక్యుమెంట్ లాక్. నర్ష్ సీక్రెట్ 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 ఎచ్చుడు ఓపెన్ చేయి, ఇట్లా లేపు పైకి. కాయలు ఉన్నాయా? వేసేద్దాం వేసేద్దాం.
చేసింది? వెళ్ళి సరోనాలో వేరేది కొందాం అనుకున్నాము. సేమ్ ఇది ఆల్రెడీ సరోనాలో చూసాం కదా, సో అది కొందాం అనుకున్నాము. అలా వెళ్దామని బయటికి వెళ్ళేసరికి ఆన్ ద వేలో మాకు షాప్ లో ఇది కనిపించింది. అంతే, ఇంకా అలా టైం వచ్చేసింది, అది కూడా వచ్చేసింది అనమాట డైరెక్ట్ గా. క్లోజ్ ద డోర్. ఇప్పుడు ఎవరి క్లోజ్ పెట్టుకుంటావు అందులో, మమ్మీయా నీయా? ఆరుష్ ఎలా అరేంజ్మెంట్ చేస్తావు నువ్వు? మన ఇంట్లోకి ఒకటి వస్తువు వచ్చింది కొత్తగా. సో చూసారు కదా, ఏదో కొందామని వెళ్తే అది ఏదో అయింది మొత్తానికి. సో నార్మల్ ప్లాస్టిక్ ఏదైనా వార్డ్రోబ్ మనకి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా, చూడడానికి లుక్ కూడా బాగుంటుంది కదా ప్లాస్టిక్ అనుకున్నాం కానీ, బట్ ప్లాస్టిక్ అయితే మనకి అంత లైఫ్ రాదు అండ్ బీరువా అయితే లైఫ్ టైం ఉంటుంది. బట్ మేము ఏమంటే మూవ్ అవుతూ ఉంటాం కదా, సో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ పర్మనెంట్. ఓన్ హౌస్ అయితే ఏం కాదు ఏది తీసుకున్నా, బట్ షిఫ్ట్ అయ్యడానికి ఇవన్నీ తీసుకోవడం వేస్ట్ అని చెప్పేసి నేను అసలు ఎప్పుడు బెడ్ కానీ ఇవన్నీ కానీ ఎప్పుడు అసలు మూవ్ చేయడానికి అనవసరం అనిపించింది. బట్ అసలు తీసుకోవద్దు అనుకున్నాము, బట్ అనుకోకుండా వచ్చేసింది అనమాట ఆ ప్లాస్టిక్. అది మనకు అమెజాన్లోంచి ఇంటికి రాగానే దాని సిచ్యువేషన్ చూసాక ఇంకా ప్లాస్టిక్ వద్దు అనుకున్నాం మేము. సో అలా ఉంది దాని సిచ్యువేషన్. సో అది ఫుల్ వీడియో నేను ప్రీవియస్ వీడియో చెక్ చేసుకోండి, సో అది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వార్డ్రోబ్ది. సో ప్రజెంట్ అయితే నేను వార్డ్రోబ్ అది ప్లాస్టిక్ది వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ బీరువా తీసుకున్నాను అనమాట. సో ఇందులో ప్రజెంట్ నేనే ఫ్యాబ్రిక్స్ ఏమేమి పెడతాను ఏంటి, లైక్ బోటిక్ పర్పస్లో నేను దాన్ని ఎలా అరేంజ్ చేసుకుంటాను అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇంతటికే ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వీడియో కానీ క్లిక్ చేయండి. చాలా చూడడం వల్ల మీరు ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్రజెంట్ అయితే మనం వీడియో ఇక్కడితో క్లోజ్ చేసేద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.